ఇది క్యాట్ 2020 లో వచ్చిన క్వశ్చన్ పారా జంబుల్స్ సో ఇఫ్ యు వాంట్ టు ట్రై యు కెన్ గివ్ ఇట్ ఎ ట్రై ట్రై టు ఆన్సర్ దిస్ సో ఫోర్ సెంటెన్సెస్ ఉన్నాయి ఏబిసిడి ఆర్డర్ లో లేవు ఒక ఆర్డర్ లో పెట్టాలి నేను చదువుతాను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను మీరు ట్రై టు పికప్ ద నాలెడ్జ్ అండ్ ట్రై టు ఇంప్లిమెంట్ ఇట్ ఫస్ట్ సెంటెన్స్ ఏం చెప్తుంది టెన్షన్స్ అండ్ సమ్టైమ్స్ కాన్ఫ్లిక్ట్ రిమైన్ అన్ ఇష్యూ ఇన్ అండ్ బిట్వీన్ ద 11 స్టేట్స్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియా 11 స్టేట్స్ అంటే కంట్రీస్ వెళ్ళి ఇక్కడ రాశారు ఓకే సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్న 11 దేశాల మధ్యలో టెన్షన్స్ కొన్నిసార్లు కాన్ఫ్లిక్ట్ కూడా ఒక ఇష్యూగా ఉండిపోయింది రిమైన్ అంటే సింపుల్ ప్రజెంట్ చెప్పారు అంటే ఎప్పటి నుంచో ఒక ఇష్యూగా ఉండిపోయింది ఎప్పుడు టెన్షన్స్ ఉంటూనే ఉంటాయి కాన్ఫ్లిక్ట్స్ కూడా ఉంటూనే ఉంటాయి అని చెప్పి ఆ సెంటెన్స్ యొక్క అర్థం ఓకే ఇది ఓపెనింగ్ సెంటెన్స్ అవుతుందా కాదా మనకు తెలియదు సో లెట్స్ కీప్ ఇట్ ఇన్ మైండ్ అండ్ మూవ్ ఫార్వర్డ్ చైనాస్ రైజ్ యాజ్ అ రీజనల్ మిలిటరీ పవర్ అండ్ ఇట్స్ క్లెయిమ్స్ ఇన్ ద సౌత్ చైనా సీ హ్యావ్ బికమ్ అన్ ఇంక్రీజింగ్లీ ప్రెస్సింగ్ సెక్యూరిటీ కన్సర్న్ ఫర్ మెనీ సౌత్ ఈస్ట్ ఏషియన్ స్టేట్స్ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్న స్టేట్స్ అంటే ఇక్కడ అర్థం కంట్రీస్ అని ఈ కంట్రీస్ అన్నింటికి ఒక మెయిన్ ప్రెస్సింగ్ అంటే చాలా వెరీ ఇంపార్టెంట్ ఇమీడియట్గా మనం రెస్పాండ్ అవ్వాలి ఇమీడియట్గా అటెన్షన్ పే చేయాల్సిన ఇష్యూని ప్రెస్సింగ్ ఇష్యూ అంటారు ఒక సెక్యూరిటీ కన్సర్న్గా మారింది ఏంటది చైనాస్ రైజ్ యాజ్ అ రీజనల్ మిలిటరీ పవర్ మిలిటరీ పరంగా చైనా చాలా పెద్ద పవర్ అయిపోవడం ప్లస్ సౌత్ చైనా సీలో చాలా ప్రాంతం నాదే అని చెప్పడం ఇవన్నీ కూడా ఈ కంట్రీస్కి ఇబ్బందికరంగా మారాయి ఓకే ఒక సెక్యూరిటీ కన్సర్న్ కింద మారిపోయాయి ఓకే ఇది కూడా వీటిని ఈ ఇష్యూస్ని ఇక్కడ ఒక ఇష్యూ ఆల్రెడీ ఉంది చైనా ఇంకొక ఇష్యూగా మారిపోయిందని చెప్పి రాశారు ఇది కూడా ఓపెనింగ్ అయ్యే ఛాన్సెస్ లాగా ఇది ఓపెనింగ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి ఎందుకంటే సడన్గా మెనీ సౌత్ ఈస్ట్ ఏషియన్ స్టేట్స్ అని రాసేసారు సో చైనాస్ రైజ్ చైనా వాటికి ఒక ఇష్యూగా తయారైందని చెప్పి రాశారు బి అనేది ఓపెనింగ్ లాగా కనిపించట్లేదు సి చూడండి సిన్స్ ద 1990s the security environment of Southeast Asia has seen both continuity and profound changes ee sentence chala generic ga undi if you observe it 1990s nunde Southeast Asia oka security environment anedi has seen both continuity and profound changes continuity chusindi profound ante deep changes ni kuda chusindi this statement is more generic in nature general ga undi స్పెసిఫిక్ గా కాకుండా జనరల్ గా ఉంది పారాజంబుల్స్ లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఎప్పుడు కూడా ద ఫ్లో ఇస్ ఆల్వేస్ బిట్వీన్ జనరిక్ టు స్పెసిఫిక్ అండ్ నాట్ స్పెసిఫిక్ టు జనరిక్ ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే నా స్టూడెంట్స్ అందరూ చాలా మంచి వాళ్ళు ఇస్ ఎ జనరిక్ స్టేట్మెంట్ మా ప్రీతం ఎప్పుడు కూడా ప్రతి ఆదివారం అనాశనాలయాన్ని విజిట్ చేస్తూ ఉంటాడు తను కుదిరిన సర్వీస్ చేస్తాడు అని చెప్పారు అనుకోండి ఇది ఒక స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ అవుతుంది ఒక జనరిక్ స్టేట్మెంట్ కి తర్వాత స్పెసిఫిక్ వస్తుంది సో స్టేట్మెంట్ బ్రాడ్ గా జనరిక్ గా ఉంటే దట్ ప్రిసీడ్స్ ద వన్ విచ్ ఈస్ స్పెసిఫిక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఈస్ ఫేసింగ్ మెనీ ఇష్యూస్ అది జనరిక్ స్టేట్మెంట్ సో మెయిన్ ఇష్యూ వచ్చేసరికి COVID-19 అట్ దిస్ పాయింట్ తర్వాత ఎకానమీ బాగాలేదు తర్వాత కరప్షన్ ఎక్కువ ఉంది ఇవన్నీ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ వీటిపైన ఏదైనా ఒక సెంటెన్స్ రాసామనుకోండి అవన్నీ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ అవుతాయి మెనీ ప్రాబ్లమ్స్ అసలు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది అనేది జనరిక్ స్టేట్మెంట్ సో జనరిక్ వచ్చాక స్పెసిఫిక్ వస్తుంది అది మన కామన్ సెన్స్ మనం మాట్లాడుకునేటప్పుడు కూడా అలాగే మాట్లాడతాం ఓకే ఇండియా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయరా అంటాం తర్వాత యూ కమ్ టు వన్ బై వన్ కమ్ టు వన్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి మాట్లాడుతుంటాం అది మీరు గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడు ఏలో టెన్షన్స్ సమ్టైమ్స్ కాన్ఫ్లిక్ట్ ఇష్యూస్గా ఉన్నాయని చెప్పారు బీలో చైనా బాగా గ్రో అవ్వడం కూడా వీటికి ఒక తలనొప్పి వ్యవహారంగా మారిందని చెప్పి రాశారు సిలో సౌత్ చైనా సీలో ఉన్న సెక్యూరిటీ ఎన్వైరన్మెంట్ గురించి ఒక బ్రాడ్ స్టేట్మెంట్ ఇచ్చారు సో ఐ వుడ్ గో విత్ సి యాజ్ ది ఓపెనింగ్ సెంటెన్స్ తర్వాత ఏది ముందు ఏది తర్వాత చూద్దాం దీస్ కన్సర్న్స్ ఇది చాలా ఇంపార్టెంట్ దీస్ కన్సర్న్స్ కాజ్ స్టేట్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద రీజియన్ టు టేక్ అన్ యాక్టివ్ ఇంట్రెస్ట్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియన్ సెక్యూరిటీ ఈ కన్సర్న్స్ వల్ల సౌత్ ఈస్ట్ ఏషియన్ సెక్యూరిటీ విషయంలో బయట ఈ రీజియన్ బయట ఉన్న కంట్రీలు
యాక్టివ్ ఇంట్రెస్ట్ తీసుకునేలాగా చేస్తాయి అని అర్థం. ఇక్కడ దీస్ కన్సర్న్స్ అని చెప్పారు కదా, ఏ కన్సర్న్స్? కన్సర్న్స్ ఎక్కడ రాశారు? ఏలోను బిలోను రాశారు. ఏలో ఏం రాశారు? వాటి మధ్యలో టెన్షన్స్ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, అది ఎప్పటి నుంచో ఉంది, అది ఒక ఇష్యూగా ఉండిపోయింది. బిలో చైనా నుంచి ఉన్న ప్రాబ్లమ్ కూడా రాశారు. సో ఈ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో దీనివల్ల అవుట్ సైడ్ ద రీజన్, ఈ రీజన్ బయట ఉన్న కంట్రీస్ వీటి విషయంలో ఇన్వాల్వ్ అయ్యేలాగా మారుస్తున్నాయని చెప్తున్నారు సార్. సో డి కన్క్లూడింగ్ అవుతుంది, ఈ దీస్ కన్సర్న్స్ కి మనం ఏం పెడతాం? ఏ అండ్ బి, సిఏ బిటి. దిస్ ఈస్ యాక్చువల్ క్యాట్ 2020 క్వశ్చన్. క్లియర్? అర్థమైందా? కెన్ ఐ మూవ్ ఫార్వర్డ్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, రీడ్ దిస్. రిలయింగ్ ఆన్ నెరేటివ్ స్ట్రక్చర్ అలోన్, ఇండైజినస్ సిగ్నిఫికెన్సెస్ ఆఫ్ 19th సెంచరీ శాండ్ ఫోక్ టేల్స్ ఆర్ హార్డ్ టు డిటర్మైన్. నెరేటివ్ స్ట్రక్చర్ అంటే చెప్పే విధానాన్ని బట్టి ఆధారపడి మాత్రమే ఇండైజినస్ సిగ్నిఫికెన్సెస్ ఆఫ్ 19th సెంచరీ శాండ్ ఫోక్ టేల్స్ ఆర్ హార్డ్ టు డిటర్మైన్. 19th సెంచరీలో ఉన్న శాన్ ఫోక్ టేల్స్, ఫోక్ టేల్స్ అంటే తెలుసు కదా మనకి, ఊర్లలో ఉండే కథలు, జానపదాలు అంటాం చూడండి, బుర్ర కథలు, జానపదాలు ఇలాంటివి, వాటి యొక్క ఇండైజినస్ సిగ్నిఫికెన్సెస్. ఇండైజినస్ అంటే న్యాచురల్గా అక్కడ ఉండే ఇండైజినస్ వెరైటీ ఆఫ్ మ్యాంగో అన్నాం అనుకోండి, మన ప్రాంతంలోనే పండేది, ఎగ్జాక్ట్లీ నేటివ్. ఆ నేటివ్ సిగ్నిఫికెన్సెస్ని డిటర్మైన్ చేయడం కష్టం అని చెప్పి రాశారు. సో మీకు ఇది ఏంటి, మీకు బ్యాక్గ్రౌండ్ లేదు, మీకు ఏం తెలియదు, బట్ ట్రై టు పికప్ ఫ్రమ్ దిస్, చదువుతూనే పికప్ చేయడానికి మనం ట్రై చేస్తూ ఉండాలి. నెరేటివ్ స్ట్రక్చర్ అంటే జానపదాలని వెలువరించే విధానాన్ని బట్టే దాని సిగ్నిఫికెన్స్ని మనం ఐడెంటిఫై చేయడం అనేది కష్టం, ఆర్ హార్డ్ టు డిటర్మైన్ అని చెప్పి రాశారు. ఇది ఓపెనింగ్ సెంటెన్స్ లానే కనిపిస్తుంది, ఈ ఓపెనింగ్ సెంటెన్స్ ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయి, ఎందుకంటే ఇది బ్రాడ్గా ఉంది. యూజింగ్ దేర్ సూపర్ న్యాచురల్ పొటెన్సీ, బెనైన్ షామన్స్ ట్రాన్సెండ్ ద లెవెల్స్ ఆఫ్ శాన్ కాస్మోస్ ఇన్ ఆర్డర్ టు డీల్ విత్ సోషల్ కాన్ఫ్లిక్ట్ అండ్ టు ప్రొటెక్ట్ మెటీరియల్ రిసోర్సెస్ అండ్ ఎంజాయ్ ఎ మెజర్ ఆఫ్ రెస్పెక్ట్ దట్ సెట్స్ దెమ్ అపార్ట్ ఫ్రమ్ ఆర్డినరీ పీపుల్. దీనికి అదేంటి, చాలా చాలా ఇబ్బందికరమైన సెంటెన్స్ లాగా అనిపిస్తుంది మీకు ఇది. సో ఆలోచించండి, ఇక్కడ దైర్ రాశారు, దైర్ సూపర్ న్యాచురల్ పొటెన్సీ అని రాశారు, అండ్ బెనైన్ షామన్స్ అని చెప్పి రాశారు, బెనైన్ షామన్స్. ఓకే, సో దీనికి అదేంటో చూద్దాం. ఇది ప్రస్తుతానికి పక్కన పెట్టండి, ఇమీడియట్గా మనకి ఏమీ పెద్ద స్ట్రైక్ అవ్వట్లేదు. ఏ లుక్స్ లైక్ ఎన్ ఓపెనింగ్ సెంటెన్స్, బి డజంట్ గివ్ అస్ ఎనీ థింగ్. ఇది ఒక స్పెసిఫిక్ పాయింట్ మాట్లాడారు, ఏంటంటే వాళ్ళు సోషల్ కాన్ఫ్లిక్ట్ని డీల్ చేయడానికి వీళ్ళు సూపర్ న్యాచురల్ పొటెన్సీ, పొటెన్సీ అంటే పవర్, సూపర్ న్యాచురల్ పవర్ని ఉపయోగించి బినైన్ అంటే హానికి చెయ్యని, మీకు క్యాన్సర్లో అంటారు బినైన్ మెలైన్, మెలైన్ అంటే హాని చేసేది, బినైన్ అంటే హాని చేయండి. షామన్స్ ట్రాన్సెండ్ ది లెవెల్స్ ఆఫ్ శాన్ కాస్మోస్, కాస్మోస్ అంటే ఒక వరల్డ్ లాగా మీరు తీసుకోవచ్చు, ఇన్ ఆర్డర్ టు డీల్ విత్ సోషల్ కాన్ఫ్లిక్ట్ అండ్ టు ప్రొటెక్ట్ మెటీరియల్ రిసోర్సెస్ అండ్ ఎంజాయ్ ఎ మెజర్ ఆఫ్ రెస్పెక్ట్ దట్ సెట్స్ దెమ్ అపార్ట్ ఫ్రమ్ ఆర్డినరీ పీపుల్. ఓకే, వీళ్ళకి ఒక రెస్పెక్ట్ వస్తుంది ఆర్డినరీ పీపుల్ నుంచి. లైట్ లైట్గా అర్థం చేసుకుంటూ వెళ్దాం, మనకు అర్థమయ్యేంత వరకు జస్ట్ కీప్ ఇట్ ఇన్ అవర్ మైండ్ అండ్ మూవ్ ఫార్వర్డ్. వీళ్ళు కొన్ని చేస్తారు సూపర్ న్యాచురల్ పవర్స్ ఉపయోగించి, దానివల్ల ప్రజలకి సోషల్ కాన్ఫ్లిక్ట్ని డీల్ చేయడానికి, రిసోర్సెస్ని ప్రొటెక్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో దానివల్ల వాళ్ళకి ఒక ఒక రెస్పెక్ట్ అనేది వస్తుంది, ఆ రెస్పెక్ట్ అనేది ఆర్డినరీ పీపుల్ నుంచి వాళ్ళని సెపరేట్ చేస్తుంది, అలా గుర్తుపెట్టుకోండి. సెలెక్టెడ్ టేల్స్ రివీల్ దట్ దే డీల్ విత్ ఏ ఫార్మ్ ఆఫ్ స్పిరిచువల్ కాన్ఫ్లిక్ట్ దట్ హ్యాస్ సోషల్ ఇంప్లికేషన్స్ అండ్ కన్సర్న్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ పీపుల్ అండ్ లివింగ్ ఆర్ డెడ్ మెలవలెంట్ షామన్స్. ఓకే, ఇక్కడ దే అన్నారు, ఆబ్వియస్గా ఇది ఓపెనింగ్ సెంటెన్స్ అయ్యే ఛాన్సే లేదు, ఇక్కడ దే అనేది ఎవరినో ఇండికేట్ చేయలేదు కాబట్టి. సో ఎట్టి పరిస్థితుల్లో ఇది ఓపెనింగ్ కాదు, సో దీన్ని పక్కన పెడదాం. ఫోర్త్ చూడండి, మీనింగ్ కెన్ బి ఎలిసిటెడ్ అండ్ ద టేల్స్ కాంటెక్చువలైజ్డ్ బై ప్రోబింగ్ బినీత్ ద నెరేటివ్ ఆఫ్ వెర్బటిమ్ ఒరిజినల్ లాంగ్వేజ్ రికార్డ్స్ and exploring the connotations of highly significant words and phrases. ippudu d ni meeku baaga ardham chesukovali try cheyandi. d em cheptundo manaki
రిలయింగ్ ఆన్ నెరేటివ్ స్ట్రక్చర్ అలోన్, అంటే చెప్పే విధానాన్ని బట్టి మాత్రమే ఆధారపడితే ఇండైజినస్ సిగ్నిఫికెన్సెస్ ఆఫ్ 19th సెంచరీ శాన్ ఫోక్ టేల్స్ ఆర్ హార్డ్ టు డిటర్మైన్. 19వ శతాబ్దంలో ఉండే ఈ జానపదాల యొక్క సిగ్నిఫికెన్స్, నేటివ్ సిగ్నిఫికెన్స్ అనేది మనం డిటర్మైన్ చేయడం కష్టం. ఓవరాల్గా పిక్చర్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను, తర్వాత మనం ఒకదానిలో ఒకటి పేర్చుదాం, దీని తర్వాత ఏంటి వస్తుందో ప్యాచర్ని ట్రై చేద్దాం. ఓకే, 19వ శతాబ్దంలో ఒక తరహా ఫోక్ టేల్స్ జానపదాలు ఉండేవి, ఆ చెప్పే విధానాన్ని బట్టే అక్కడ నేటివ్ సిగ్నిఫికెన్సెస్ అంటే ఆ టైంలో ఆ ప్రాంతంలో జరిగే విషయాన్ని కంప్లీట్గా ఐడెంటిఫై చేయడం, చెప్పే విధానాన్ని బట్టే కనిపెట్టడం కష్టం అని చెప్పి రాశారు. ఒక రకంగా ఇది ఇంట్రొడక్టరీ సెంటెన్స్ లాగే ఉంది, బ్రాడ్గా రాశారు కాబట్టి. సో వీ కెన్ టేక్ ఏ యాజ్ ది ఇంట్రొడక్టరీ సెంటెన్స్, మిగిలినవి అంత కన్విన్సింగ్గా లేవు. మీకు ఏకి ఇక్కడ ఏం రాశారు, సిగ్నిఫికెన్సెస్ని మనం డిటర్మైన్ చేయడం కష్టం అని చెప్పి రాశారు ఇక్కడ. రీడ్ డి. డి ఏం చెప్తుంది, మీనింగ్ క్యాన్ బి ఎలిసిటెడ్, ఎలిసిటెడ్ అంటే రాబట్టగలుగుతాం. ఇక్కడ ఏం రాశారు, హార్డ్ టు డిటర్మైన్ అని రాశారు ఏలో. ఓన్లీ నెరేటివ్ స్ట్రక్చర్ మీద మాత్రమే ఆధారపడితే మీనింగ్ రాబట్టడం కష్టం. డీకి రండి, మీనింగ్ ఎలిసిటెడ్, మీనింగ్ క్యాన్ బి ఎలిసిటెడ్, ఎప్పుడు అండ్ టేల్స్ కాంటెక్చువలైజ్డ్, వాళ్ళు చెప్తున్న టేల్ని మనం కాంటెక్చువలైజ్ చేసుకోగలుగుతాం. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, హరికథలు జానపద బుర్ర కథలు జరిగినప్పుడు ఏం జరుగుతుంది, ఒకప్పుడు జరిగే స్టోరీని మన కళ్ళకు కట్టనట్టు చెప్పే ప్రయత్నమే బుర్రకథ మరియు హరికథ, అంతే కదా. ఇప్పుడు బుర్రకథలు విజయనగర సామ్రాజ్యంలో ఇలా ఉండేదట అని చెప్పి వాళ్ళు పాడుతూ తరిగినతో అని చెప్తూ ఉంటారు, అది చెప్తున్నప్పుడు మనం విజువలైజ్ చేసుకుంటాం. సో నెరేటివ్ స్టైల్ బట్టి మాత్రమే చెప్పలేం, కానీ టేల్ని కాంటెక్స్ట్లైజ్ చేయగలుగుతాము, మీనింగ్ని కనుక్కోగలుగుతాం. ఎప్పుడు, బై ప్రోబింగ్ బినీత్ ద నెరేటివ్ ఆఫ్ ద వెర్బటిమ్, అంటే వాళ్ళు చెప్తున్న మాటలు, వెర్బటిమ్ అంటే బయటకు వస్తున్న మాటలు, లాంగ్వేజ్. బై ప్రోబింగ్ బినీత్, బినీత్ అంటే వెనక, నెరేటివ్ అంటే వీళ్ళు చెప్పిన దాని వెనకాల మనం, ప్రోబింగ్ అంటే అర్థం ఏంటి, విచారణ చేసి ఇంకొంచెం ఎంక్వైరీ చేయాలి, ఇంకొంచెం ఇన్వెస్టిగేట్ చేయాలి. చెప్పినది ఒక్కదాన్ని బట్టే స్టైల్ బట్టి తెలియదు, ఇంకొంచెం ఎంక్వైరీ చేస్తే, ఇంకొంచెం ఇన్వెస్టిగేట్ చేస్తే మీనింగ్ మనం రాబట్టచ్చు. ఇన్వెస్టిగేట్ చేయడం ఒకటే కాదు, ఇంకా ఒరిజినల్ లాంగ్వేజ్ రికార్డ్స్, లాంగ్వేజ్ రికార్డ్స్ని చూడాలి, అండ్ ఎక్స్ప్లోరింగ్ ది కొనటేషన్స్ ఆఫ్ హైలీ సిగ్నిఫికెంట్ వర్డ్స్ అండ్ ఫ్రేజెస్. వాళ్ళు ఆ తరం, అప్పటి తరం యొక్క పదాలు కొన్ని వాడతారు, వర్డ్స్ ఫ్రేజెస్ వాడతారు, వాటి యొక్క కొనటేషన్ ఏంటి, ఏ సిచ్యువేషన్లో అది వాడారు, ఏ సందర్భంలో వాడారు. సో ఒరిజినల్ లాంగ్వేజ్ రికార్డ్స్ని ఒకసారి తిరగేసి ఆ పదాల మీనింగ్స్ అన్ని తిప్పి వెనకాల ఉన్న కథను అర్థం చేసుకుంటే అప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారో మనకు అర్థమవుతుంది. ఓన్లీ నెరేటివ్ స్ట్రక్చర్ బట్టి మాత్రమే వాళ్ళు ఏం చెప్తున్నారో మనకి పూర్తిగా ఆ సిగ్నిఫికెన్స్ మనకు అర్థం కాదు అని తెలిసింది. సో కాబట్టి ఏ తర్వాత డి అనేది ఫిట్ అవుతుంది. ఇక్కడ ఓన్లీ అనే పదం, ఎలోన్ అనే పదం వచ్చింది. సో ఇది ఒక్కటే సరిపోదు, ఇవన్నీ కావాలి అనే మీనింగ్ వస్తుంది. ఏ డి అయిపోయింది, తర్వాత చెప్పండి, తర్వాత ఏం పెడతాం, ఏడి తర్వాత సిబిఏ బీసీఏ, జాగ్రత్తగా ఆలోచించండి. సిబిఆర్ బీసీ, సిబి ఎందుకు, సెలెక్టెడ్ టేల్స్ రివీల్ దట్ దే డీల్ విత్ ఎ ఫార్మ్ ఆఫ్ స్పిరిచువల్ కాన్ఫ్లిక్ట్ దట్ హ్యాస్ సోషల్ ఇంప్లికేషన్స్ అండ్ కన్సర్న్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ పీపుల్ లివింగ్ ఆర్ డెడ్ మెలవలెంట్ షామన్స్. దీని అర్థం ఏంటి, సెలెక్టెడ్ టేల్స్, సెలెక్టెడ్గా కొన్ని టేల్స్, కొన్ని కథలు, అవి ఏమని రివీల్ చేస్తున్నాయి, స్పెసిఫిక్. ఇక్కడ జనరల్గా ఉంది, ఇప్పుడు స్పెసిఫిక్గా కొన్ని రకాల టేల్స్ ఏం చెప్తున్నాయని చెప్పి వచ్చారు. సో సి ఈజ్ మోర్ లైక్లీ టు బి ద నెక్స్ట్ సెంటెన్స్, స్పెసిఫిక్గా ఒకదాని గురించి మాట్లాడారు. అవి ఏం రివీల్ చేస్తున్నాయి, దట్ దే డీల్ విత్ ఎ ఫార్మ్ ఆఫ్ స్పిరిచువల్ కాన్ఫ్లిక్ట్, స్పిరిచువల్ కాన్ఫ్లిక్ట్ని డీల్ చేస్తూ ఉంటాయంట. ఎలాంటివి, దట్ హ్యాస్ సోషల్ ఇంప్లికేషన్స్, సొసైటీలో ఇంప్లికేషన్స్ ఉండేవి, కాన్సిక్వెన్సెస్ ఉండేవి. గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ నాట్ రీడింగ్ కాంప్రహెన్షన్, ప్రతి సెంటెన్స్, ప్రతి పదం పూర్తిగా అర్థమయ్యేయడానికి ప్రయత్నం చేయడం మీకు టైం తినేస్తుంది. ఆర్సీలో వేరు, ఇక్కడ కనెక్షన్స్ ఏర్పాటు చేయడానికి ట్రై చేయాలి. పారాజంబుల్ అటెంప్ట్ చేసేటప్పుడు పూర్తి ఆర్సీ మోడ్లోకి వెళ్ళకూడదు, కాంప్రహెన్షన్ మోడ్లోకి వెళ్ళకూడదు. మనకు అర్థమైనంత వరకు మాత్రమే ట్రై చేయండి, లింకేజెస్ కోసం ట్రై చేస్తూ ఉండండి, దట్ విల్ సేవ్ టైం. జస్ట్ లైక్ ఆర్సీ, ప్రతీది అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే చాలా కష్టం, కొన్నిసార్లు అర్థమవుతుంది, కొన్నిసార్లు అర్థం కాదు, అది టైం తినేస్తుంది. సెలెక్టెడ్ టేల్స్ రివీల్ దట్ దే డీల్ విత్ ఎ ఫార్మ్ ఆఫ్ స్పిరిచువల్ కాన్ఫ్లిక్ట్ దట్ హ్యాస్ సోషల్ ఇంప్లికేషన్ అండ్ కన్సర్న్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ పీపుల్ అండ్ లివింగ్ ఆర్ డెడ్ మాలెవలెంట్. మాలెవలెంట్ అంటే అర్థం ఏంటి, ఇందాకే చెప్పాను, బెనివలెంట్ మాలెవలెంట్. బెనివలెంట్ అంటే మంచిది, మాలెవలెంట్ అంటే చెడు. బెనైన్ మెలైన్, బెనైన్ అంటే చెడు చెయ్యింది, మెలైన్ అంటే చెడు చేసేది. ఓకే, సో అలాగన్నమాట. శ్యామన్, నాకు తెలిసి ఇక్కడ షామన్స్ అంటే మోస్ట్లీ ఆత్మలో లేకపోతే ఏంటో ఆ సెన్స్లో వస్తుందేమో, శ్యామన్ అనే పదం మనకు తెలియదు. ఇది ఒక రకంగా రాశారు, యూజింగ్ సూపర్ న్యాచురల్ పొటెన్సీ బినైన్ షామన్స్ ట్రాన్సెండ్ ద లెవెల్స్ ఆఫ్ శాన్ కాస్మోస్
in order to deal with social conflict and to protect material resources and enjoy a measure of respect that sets them apart from ordinary people. So CD, CDA, D enduku vachindi, D already ayipoyindi kada. C and B are more likely to be next sentences. Idi koncham generic ga undi, idemo specific ga oka particular konni tales specific selected tales reveal chestunnayi ani cheptundi. So A, D, C, B can be a good logic. Okay. ఎందుకంటే బిలో షామన్స్ అనే పదం డైరెక్ట్ గా రాసేశారు కానీ దాన్ని మెన్షన్ చేసింది ఎక్కడ సిలో సిలో ఫస్ట్ మెన్షన్ చేశారు సిలో మెన్షన్ చేసిన తర్వాత బిలో దాన్ని వాడారు ఓకేనా సో అందుకని సి ముందు వస్తుంది తర్వాత బి వస్తుంది ఈ ఫ్లో మనం ఫాలో అయిపోతే సరిపోతుంది ఓకేనా కెన్ వి మూవ్ ఫార్వర్డ్ Question number 3 chudandi. Man has used poisons for assassination purposes ever since the dawn of civilization. Civilization prarambhamainappudu nunchi kuda manishi assassination champadaniki poisons vaadutune unnadu vaadadu. Against individual enemies but also occasionally against armies. Armies ki vithirekanga vaadadam jarigindi, individual enemies ki vithirekanga vaadadam kuda jarigindi. Ee sentence chudagane meeku generic ga kanipistundi. So this can be an opening sentence. Idi opening ayi avakasalu pushkalanga unnai. Endukante cheptundi bhoomi puttinappudu ledha civilization prarambhamainappudu nunchi manushulu societies ga nivasinchadam modalu pettinappudu nunchi kuda poisons ni vaadadam anedi jarugutundi. Kaada ikkade modalayipindi. Clear ga cheppadu. These dangers were soon recognized. Ye dangers nobody knows. So idi next sentence kaadu. Idi pakkana pettadam. These anedi den refer chestundi, it's a pronoun. ఈ డేంజర్స్ అన్నాడు ఏ డేంజర్స్ తెలియదు ఏదో ఒక దగ్గర డేంజర్స్ మెన్షన్ చేసి ఉంటారు సో లెట్స్ వాటిని వెతకడానికి ట్రై చేద్దాం దీస్ డేంజర్స్ వర్ సూన్ రికగ్నైజ్డ్ అండ్ రిజల్టెడ్ ఇన్ టూ ఇంటర్నేషనల్ డిక్లరేషన్స్ ఇన్ 1874 ఇన్ బ్రసెల్స్ 1889 ద హేగ్ దట్ ప్రొహిబిటెడ్ ద యూజ్ ఆఫ్ పాయిజన్ వెపన్స్ అంటే పాయిజన్ వెపన్స్ అంటే అర్థమైంది నీకు ఇక్కడ ఆర్మీస్ లో ప్రాబబ్లీ అయి ఉండొచ్చు ఆర్మీస్ లో పాయిజన్ వెపన్స్ వాడకూడదు అని చెప్పి వాళ్ళు ప్రొహిబిట్ చేసినట్టుగా ఉన్నారు కానీ డేంజర్స్ ఏంటనేది ఇంకా రాయలేదు ది ఫౌండేషన్ ఆఫ్ మైక్రోబయాలజీ by Louis Pasteur and Robert Koch offered new prospects for those interested in biological weapons because it allowed agents to be chosen and designed on a rational basis microbiology Louis Pasteur mariyu Robert Koch veelu microbiology lo ichina foundation anedi denni offer chesindi new prospects for those interested in biological weapons బయలాజికల్ వెపన్స్ లో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఇంకొన్ని కొత్త ప్రాస్పెక్ట్స్ కనిపించే అవకాశాలు కనిపించాయి అక్కడ మైక్రోబయాలజీని వాడి బయలాజికల్ వెపన్స్ తయారు చేసి ఓకే ఎందుకు ఇట్ అలౌడ్ ఏజెంట్స్ టు బి చోజన్ అండ్ డిజైన్డ్ ఆన్ ఎ రేషనల్ బేసిస్ మనం సరిగ్గా వ్యక్తుల్ని ఏజెంట్స్ని ఎంచుకొని ఉపయోగించుకునే అవకాశం కూడా రేషనల్ గా ఆలోచించి ఉపయోగించుకునే అవకాశాన్ని ఇది కల్పించింది ఇక్కడేమో పాయిజన్స్ గురించి మాట్లాడాము ఆర్మీస్ గురించి మాట్లాడాము ఇక్కడ వచ్చేసి బయలాజికల్ వెపన్స్ గురించి మనం మాట్లాడుతాం తర్వాత చూడండి దో ట్రీటీస్ వర్ ఆల్ మేడ్ ఇన్ గుడ్ ఫెయిత్ దే కంటైన్ నో మీన్స్ ఆఫ్ కంట్రోల్ ఇది కూల్ ఇది ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు ఇక్కడ ఏం చెప్పారంటే చూడండి ట్రీటీస్ అన్ని మంచి నమ్మకంతో పాటిస్తారనే ఉద్దేశంతోనే తయారు చేసినప్పటికీ దే కంటైన్ నో మీన్స్ ఆఫ్ కంట్రోల్ దాన్ని కంట్రోల్ చేయడం ఎలాగా అనే దానికి మీన్స్ మార్గాలు ఏమి అందులో లేవు so failed to prevent interested parties from developing and using biological weapons kabatti avi ee interested parties biological weapons develop cheyadamlonu vaadadamlonu vaadadaniki adi prevent cheyalekapoyayi ee statement eppudu vastha cheppandi treaties oppandalu fail ayyi ani cheptunnaru treaty ante enti oppandam ivi fail ayyi ani cheptunnaru oppandalu ekkada maatladaru b lo maatladaru two international declarations okay international ga declaration chesukunnaru idi vaadakoddu ani cheppi డిక్లరేషన్స్ చేశారు కానీ అవి ఫెయిల్ అయ్యాయి సో మీకు కనిపిస్తుందా బి తర్వాత డి వస్తుంది ఆప్షన్ డిక్లరేషన్స్ చేయడం గురించి ఇక్కడ మాట్లాడారు ఫెయిల్ అవడం ఇక్కడ మాట్లాడారు ఇక్కడ ద యూజ్ ఆఫ్ పాయిజన్ వెపన్స్ ఇక్కడ రాశారు రైట్ అండ్ దీస్ డేంజర్స్ అని రాశారు ఏంట డేంజర్స్
సి లో ఉంది బయోలాజికల్ వెపన్స్ సో ఏ ఓపెనింగ్ సెంటెన్స్ ఆన్సర్ ఏసీబి ఏ లో పాయిజన్ వెపన్స్ సి లో బయోలాజికల్ వెపన్స్ బి లో ఈ డేంజర్స్ ఈ డేంజర్స్ ని లేకుండా చేయడం కోసం ఒప్పందాలు ఈ డిక్లరేషన్ జరిగింది హేగ్ లోను బ్రెజిల్స్ లోను కానీ వాటిని ఎవరు ఫాలో అవ్వట్లేదు ఎందుకంటే కంట్రోల్ చేయడం నో మీన్స్ ఆఫ్ కంట్రోల్ వాటిని కంట్రోల్ చేయడానికి మార్గాలు ఏమీ లేవు ఫాలో అవ్వకపోతే ఏంటి అనడానికి ఏమీ లేవు కాబట్టి నడవదు ఏసీబిడి క్లియర్ ముందుకెళ్దామా ఈ క్వశ్చన్ చూడండి ఫైవ్ జంబుల్డ్ అప్ సెంటెన్సెస్ రిలేటెడ్ టు ఏ టాపిక్ ఆర్ గివెన్ బిలో ఫోర్ ఆఫ్ దెమ్ కెన్ బి పుట్ టుగెదర్ టు ఫార్మ్ ఏ కొహరెంట్ పారాగ్రాఫ్ ఐడెంటిఫై ద ఆడ్ వన్ అవుట్ అండ్ కీ ఇన్ ద నెంబర్ ఆఫ్ దట్ సెంటెన్స్ యాజ్ యువర్ ఆన్సర్ క్యాట్ లో కొన్ని ఎంసీక్యూస్ ఉంటాయి కొన్నిట్లో ఎంసీక్యూస్ ఉండవు ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఇక్కడ పెట్టాలి ఏ బిసి అని చెప్పి మీరు ఆప్షన్ టైప్ చేసి పెట్టాలి అలాంటి క్వశ్చన్స్ ఉంటాయి ఈ ఐదు సెంటెన్సెస్ లో ఒక నాలుగు కొహరెంట్ పారాగ్రాఫ్ ఫామ్ చేస్తాయి ఒకటి ఆడ్ వన్ అవుట్ వీటిలో ఫిట్ కాని ఒకటి ఉంటుంది అదేంటో ట్రై చేయడానికి ట్రై చేయండి ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి ఇలాంటిది చేయడం ఎలాగంటే మీరు అన్ని చదువుతూ ఉండండి ఏదో ఒక స్టోరీకి సంబంధించే కదా ఉంటాయి అన్ని ఈ స్టోరీలో ఫిట్ కాని సెంటెన్స్ ఏదో చూద్దాం ఒకవేళ స్టోరీలో ఫిట్ అయినా సరే లాస్ట్కి వచ్చేది ఏదో చూద్దాం లెట్స్ సీ ఫర్ ఫెమినిస్ట్స్ ఫెమినిస్ట్ అంటే ఉమెన్కి సపోర్ట్ చేసేవారు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడే వాళ్ళు ఉమెన్ గురించి మాట్లాడేవాళ్ళు ద క్వశ్చన్ ఆఫ్ హౌ వి రీడ్ ఈజ్ ఇన్ఎక్స్ట్రికబుల్లీ లింక్డ్ విత్ ద క్వశ్చన్ ఆఫ్ వాట్ వి రీడ్ ఓకే ఫెమినిస్ట్లకి ద క్వశ్చన్ ఆఫ్ హౌ వి రీడ్ మనం ఎలా చదువుతాం అనేది ఈజ్ ఇన్ఎక్స్ట్రికబుల్లీ ఈ పదం మీకు మీనింగ్ తెలుసు ఎక్స్ట్రికేట్ అంటే తెలుసా మీనింగ్ ఎక్స్ట్రికేట్ అంటే ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ నుంచి ఒకరిని బయటపడేయడం ఒక నువ్వు చిక్కుముళ్ళు విరుక్కున్నావు అనుకోండి చిక్కుముడి నుంచి నేను బయటపడేస్తే ఎక్స్ట్రికేట్ నేను ఎవరో కిడ్నాప్ చేశారనుకోండి సమ్మన్ పుల్డ్ యూ అవుట్ ఆఫ్ ద ట్రబుల్ ది ఎక్స్ట్రికేటెడ్ యూ ఓకే ట్రబుల్ నుంచి బయటకు తీసుకురావడాన్ని ఎక్స్ట్రికేట్ అంటాం ఇన్ఎక్స్ట్రికబులీ లింక్డ్ అంటే బయట పడేయలేని విధంగా ఏ రకంగానూ రిమూవ్ చేయలేని విధంగా లింక్ చేయబడింది దేంతో విత్ ద క్వశ్చన్ ఆఫ్ వాట్ వి రీడ్ ఓకే ఏం చదువుతున్నాము అనే ఎలా చదువుతున్నాము అనే క్వశ్చన్ ఏం చదువుతున్నాము అనే దాంతో విడదీయలేని విధంగా లింక్ చేయబడింది అని రాశారు అంతవరకు అర్థం చేసుకోండి ఇంకా కన్ఫ్యూజ్ అవ్వకండి ఎందుకు రాశారు కొన్ని ఫిలాసాఫికల్ ప్యాసేజ్లు ఇలాంటివి కూడా వస్తుంటాయి సో లెట్స్ అండర్స్టాండ్ అండ్ మూవ్ ఫార్వర్డ్ ఎలైన్ షువాల్టర్స్ క్రిటిక్ ఆఫ్ లిటరీ కరిక్యులం ఈజ్ ఎగ్జాంపులరీ ఆఫ్ దిస్ వర్క్ ఓకే గుర్తుపెట్టుకోండి ఇక్కడ రీడింగ్ గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ రీడింగ్ గురించి మాట్లాడుతున్నాం రీడింగ్ అంటే బుక్స్కి సంబంధించిందే కదా ఇక్కడ కూడా లిటరీ కరిక్యులం లిటరేచరు చదవడం సో ఈ రెండు కూడా సింక్ అయ్యేలాగే ఉన్నాయి మన పని ఏంటంటే పారాగ్రాఫ్ చేయడం కూడా కాదు ఆడ్ వన్ అవుట్ సంబంధం లేని పీకేయడం ఓకే ఆండ్రోసెంట్రిక్ లిటరేచర్ స్ట్రక్చర్స్ ద రీడింగ్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్లీ డిపెండింగ్ ఆన్ ద జెండర్ ఆఫ్ ద రీడర్ ఇది కూడా ఇందులో కలిసిపోయేలాగే కనిపిస్తోంది చూద్దాం జెండర్ ఆఫ్ ద రీడర్ని బట్టి ఈ లిటరేచర్ ఏమో రీడింగ్ ఎక్స్పీరియన్స్ని స్ట్రక్చర్ చేస్తుంది అని రాశారు ఓకే ద డాక్యుమెంటేషన్ ఆఫ్ దిస్ రియలైజేషన్ వాజ్ వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ టాస్క్స్ అండర్టేకెన్ బై ఫెమినిస్ట్ క్రిటిక్స్ ఇది కూడా ఫెమినిస్ట్ అనే పదం రాశారు ఇది కూడా ఇందులో ఉన్నట్టుగానే కనిపిస్తుంది మై గాడ్ గెటింగ్ ట్రికీ మోర్ స్పెసిఫికల్లీ ద ఫెమినిస్ట్ ఎంక్వైరీ ఇన్ టు ది యాక్టివిటీ ఆఫ్ రీడింగ్ బిగిన్స్ విత్ ద రియలైజేషన్ దట్ ద లిటరీ కెనాన్ ఈజ్ ఆండ్రోసెంట్రిక్ అండ్ దట్ దిస్ హెస్ ప్రొఫౌండ్లీ డ్యామేజింగ్ ఎఫెక్ట్ ఆన్ ఉమెన్ రీడర్స్ ఇది కూడా దానికి సంబంధించినలాగే ఉంది ఎక్కడ మనం రిమూవ్ చేస్తాం ఇప్పుడు ఫెమినిస్ట్ పదం వచ్చింది ఆండ్రోసెంట్రిక్ వచ్చింది ఆండ్రోసెంట్రిక్ అంటే ఫోకస్డ్ ఆన్ మెన్ అని అర్థం ఓకే ఆండ్రోసెంట్రిక్ అని తెలియదే ఉంటుంది అందుకే చెప్పాను ఫోకస్డ్ ఆన్ మెన్ పైన ఫోకస్ అయ్యేది ఆండ్రోసెంట్రిక్ ఫెమినిజం అంటే అర్థం ఏంటి మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఈక్వల్ రైట్స్ ఉండాలి అని చెప్పేది ఫెమినిజం మనం దేంట్లోనూ తక్కువ కాదు అని చెప్పి ఫైట్ చేసేది ఫెమినిస్ట్ ఓకే ఉమెన్ షుడ్ హ్యావ్ సేమ్ రైట్స్ సేమ్ ఆపర్చునిటీస్ అని ఉండాలని చెప్పేది ఫెమినిజం ఆల్మోస్ట్ అన్ని రీడింగ్ గురించే మాట్లాడుతున్నాయి లిటరేచర్ గురించే మాట్లాడుతున్నాయి ఇప్పుడు ఇందులో ఏది తీసేయాలి అని చెప్పాలంటే మనం ఖచ్చితంగా ఒక నాలుగింటిని కొహరెంట్ పారాగ్రాఫ్గా చెయ్యాలి వేరే మార్గం కనిపించట్లేదు నాకు ఇప్పుడు అలాగన్నా చెయ్యాలి పోనీ ఇంకా వేరే రకంగా ఏమైనా ఉందేమో చూద్దాం మనం
Let's see. For feminists, the question of how we read is inextricably linked with the question of what we read. ఏ ఇంట్రోలాగే ఉంది కదా, సో ఏ ఇంట్రో పెడతాం. ఏ ఇస్ వెరీ జనరిక్. మనం ఏం చదువుతాము అనేది, ఎలా చదువుతాము అనేది, ఏం చదువుతాం అనే దాన్ని బట్టి కూడా ఆధారపడుతుంది. ఇక్కడ మీకు అర్థమవుతుందా, ఉమెన్ అంటూ ఫెమినిస్ట్లు ఏమంటారు, ఉమెన్కి మెన్కి ఈక్వల్ రైట్స్ ఉండాలి, అన్నిట్లో సమానంగా ఉండాలి అని అనుకుంటారు వాళ్ళు. ఇప్పుడు మీకు మన పాతకాలం బుక్, ఫర్ ఎగ్జాంపుల్ మను చరిత్ర కానీ, లేకపోతే ఇస్లాంలో కానీ క్రిస్టియానిటీలో కానీ ఉమెన్ని తక్కువ చేస్తే ఉండే కొన్ని గ్రంథాలు ఇచ్చారనుకోండి, దాన్ని చదివే విధానం, ద క్వశ్చన్ ఆఫ్ హౌ వీ రీడ్, ఆబ్వియస్గా వాట్ వీ రీడ్ మీద ఆధారపడిపోతుంది. అది ఉమెన్ని తక్కువగా చేసేటప్పుడు ఆబ్వియస్గా వీళ్ళ కోపాలు వస్తాయి, వ్యతిరేకత వస్తుంది. హౌ వీ రీడ్ అనేది మారిపోతుంది. వేరే పుస్తకం చదివితే వాళ్ళు నార్మల్గా చదవచ్చు, వాళ్ళని తక్కువ చేస్తూ కించపరుస్తూ ఉండే చదివితే కోపం రావచ్చు. అందుకే ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్ అది, మనం ఏం చదువుతాం అనే దానిపైనే ఎలా చదువుతాం అనేది ఆధారపడుతుంది అని చెప్పి స్టేట్మెంట్ ఉంది. ఇట్ లుక్స్ వెరీ జనరిక్, లుక్స్ మోర్ లైక్ అన్ ఓపెనింగ్ సెంటెన్స్. చాలా వరకు అది ఓపెనింగ్ సెంటెన్స్ లాగే మనకి కనిపిస్తుంది. ఓకే, తర్వాత ఏంటి దీనికి ఫాలోఅప్ సెంటెన్స్ ఏంటి మీరు ఐడెంటిఫై చేయండి. ఫాలోఅప్ సెంటెన్స్ ఏమై ఉండొచ్చు, ఈ పెట్టొచ్చు కదా. మోర్ స్పెసిఫికల్లీ ఇది జనరిక్, ద ఫెమినిస్ట్ ఇంక్వైరీ ఇంటు ద యాక్టివిటీ ఆఫ్ రీడింగ్, ఇక్కడ కూడా అదేగా రాశారు, begins with the realization that the literary canon is androcentric. ఇందాక ఇప్పుడే మాట్లాడా నేను, androcentric అంటే అర్థం ఏంటి, ఈ లిటరేచర్ అంతా కూడా మగవాళ్ళని దృష్టిలో పెట్టుకుని తయారు చేశారు అనే రియలైజేషన్తో రీడింగ్ అనేది బిగిన్ అవుతుంది. రీడింగ్ అనేది ఈ పుస్తకాలన్నీ వాళ్ళు మగవాళ్ళే రాస్తారు, మగవాళ్ళని దృష్టిలో పెట్టుకునే రాశారు అనే రియలైజేషన్తో రీడింగ్ అనేది మొదలవుతుంది. సో ఏకి పర్ఫెక్ట్ ఫాలోవర్ ఏంటి, ఈ ఇక్కడ ఆల్రెడీ రాశారు, హౌ వీ రీడ్, వాట్ వీ రీడ్, and that this has a profoundly damaging effect on women readers. దీని వల్ల ఏమవుతుంది, చదివే ఈ ఉమెన్ రీడర్స్ పైన అది ఒక డ్యామేజింగ్ ఎఫెక్ట్, వాళ్ళని ఇబ్బంది పెట్టేలాగా ఎఫెక్ట్ అనేది తీసుకొస్తుంది, డ్యామేజ్ చేస్తుంది, వాళ్ళ రీడింగ్ ఎక్స్పీరియన్స్ని స్పాయిల్ చేస్తుంది. ఏ తర్వాత ఈ క్లియర్గా ఉంది, ఏ తర్వాత ఈ వచ్చింది, తర్వాత ఏం పెడతాం, ఏ తర్వాత ఈ, ఈ తర్వాత డి పెడతామా. ఇక్కడ చూడండి రియలైజేషన్, డీలో ఏం రాశారు, దిస్ రియలైజేషన్, చూడండి తొందరపడకండి, డీలో ఇక్కడ రియలైజేషన్ ఉంది, బిగిన్స్ విత్ ద రియలైజేషన్, ద డాక్యుమెంటేషన్ ఆఫ్ దిస్ రియలైజేషన్ వాజ్ వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ టాస్క్ అండర్టేకెన్ బై ఫెమినిస్ట్ క్రిటిక్స్. ఆర్ యు గెటింగ్ ఇట్ నౌ, ఏ ఓపెనింగ్ జనరల్, ఈ దాంట్లో స్పెసిఫిక్ గా చెప్పారు, ఇక్కడ రియలైజేషన్ మాట్లాడారు, డీలో దిస్ రియలైజేషన్, ఇలా రియలైజ్ అవ్వడమే వాజ్ వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ టాస్క్ అండర్టేకెన్ బై ఫెమినిస్ట్ క్రిటిక్స్. ఫెమినిస్ట్ క్రిటిక్స్ విమర్శకులు, పుస్తకాలు రాసే విమర్శించే వాళ్ళు, వాళ్ళు తీసుకున్న ఎర్లియస్ట్ టాస్క్ ఏంటి, ఈ రియలైజేషనే. ఈ రియలైజేషన్ డాక్యుమెంట్ చేయడం అంటే పుస్తకాల్లో రాయడం. ఆండ్రోసెంట్రిక్ పుస్తకాలు రాసినప్పుడు అంటే మగవాళ్ళని దృష్టిలో పెట్టుకొని రాసేటప్పుడు ఆటోమేటిక్గా అది ఒక ప్రొఫౌండ్ డ్యామేజింగ్ ఇంపాక్ట్ ఉమెన్ రీడర్స్ పైన, అది డ్యామేజింగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనేది ఒక రియలైజేషన్. ఆ రియలైజేషన్ వీళ్ళు డాక్యుమెంట్ చేశారు. జనరల్గా ఏంటంటే డాక్యుమెంట్ చేయకపోతే, అంటే వాళ్ళ పుస్తకంలో రాయకపోతే పీపుల్ కీప్ గోయింగ్, అలా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దాన్ని డాక్యుమెంట్ చేశారు ఈ ఉమెన్ ఫెమినిస్ట్ క్రిటిక్స్. సో ఏ ఈ తర్వాత డి వచ్చింది, డి తర్వాత ఏంటో చెప్పండి, దిస్ వర్క్ చూడండి, ఏంటది డాక్యుమెంటేషన్. ఎలైన్ షువాల్టర్స్ క్రిటిక్ ఆఫ్ లిటరీ కరికులం ఈజ్ ఎగ్జాంపులరీ ఆఫ్ దిస్ వర్క్. ఇప్పుడు డికి స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ ఇది, B. A, E, D, B. క్రిటిక్స్ అని చెప్పి రాశారు ఇక్కడ, తన క్రిటిక్ అని ఇక్కడ రాశారు విమర్శకులు, అందులో ఈవిడ స్పెసిఫిక్ గా ఆవిడ ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఇప్పుడు C ఈజ్ ది ఆడ్ వన్ అవుట్, వెరీ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్, అన్ని కలిసిపోయినట్టే ఉన్నాయి మీకు. కానీ ఏ ఈ డిబి అనేవి ప్రాపర్ స్ట్రక్చర్ లో వచ్చాయి, ప్రాపర్ క్యాట్ 2020 క్వశ్చన్. ఇంత డెప్త్ ఉంటుంది క్యాట్లో, మీకు నాలుగే ఇచ్చారు కానీ ఆ నాలుగింట్లో ఒకటి ఆడ్ వన్ అవుట్ పిక్ చేయడం మనకి ఈజీ అనుకుంటాం, కానీ ఎంత డీప్గా మనం చదవాలి, ఎంత డీప్గా అర్థం చేసుకోవాలి అనేది మీరు చూడండి. ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. అది ఎగ్జామ్ ప్రెషర్లో దీన్ని పికప్ చేయడం అంటే అయిపోతుంది. ఇది క్యాట్ స్టాండర్డ్, క్యాట్ స్టాండర్డ్ అంటే ఇది.
ఓకేనా, అర్థమైంది కదా. కెన్ వి మూవ్ ఫార్వర్డ్? క్వశ్చన్ నెంబర్ 5, సేమ్ థింగ్, ఆడ్ వన్ అవుట్. 5 జంబుల్డ్ అప్ సెంటెన్సెస్ రిలేటెడ్ టు ఏ టాపిక్, ఒకటి ఆడ్ వన్ అవుట్. ఇవి క్యాట్ లో ఇస్తున్నారు కదా 2-3 ఇయర్స్ గా, యూ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ బ్యాంక్ ఎగ్జామ్స్ ఆల్సో, యూ నెవర్ నో, క్యాట్ నుంచే బ్యాంక్ వాళ్ళు తీసుకుంటారు. సో ఇవ్వచ్చు ఇవి కూడా. టాక్ వాజ్ ద మోస్ట్ కామన్ వే ఫర్ ఎన్స్లేవ్డ్ మెన్ అండ్ ఉమెన్ టు సబ్వర్ట్ ద రూల్స్ ఆఫ్ దేర్ బాండేజ్ టు గెయిన్ మోర్ ఏజెన్సీ దాన్ దేవర్ సపోజ్ టు హ్యావ్. ఓకే, దీని అర్థం ఏంటి అసలు? టాక్ అంటే అర్థం ఏంటి? చర్చ, మాట్లాడడం, చర్చ అనేలా ఉంది. ఎన్స్లేవ్డ్ మెన్ అంటే బందీలు కాబడ్డ, బందీలు కాబడ్డ స్లేవరీలో ఉన్న మెన్ మరియు ఉమెన్, బానిసత్వంలో ఉన్న మెన్ మరియు ఉమెన్ టు సబ్వర్ట్. సబ్వర్ట్ అంటే అండర్మైన్, అథారిటీని అండర్మైన్ చేయడం, అథారిటీని ఫాలో అవ్వకపోవడాన్ని సబ్వర్ట్ అంటారు. సబ్వర్ట్ ద రూల్స్ ఆఫ్ దేర్ బాండేజ్, వాళ్ళ బాండేజ్ యొక్క రూల్స్ని ఫాలో అవ్వకపోవడానికి మోస్ట్ కామన్ వే టాక్ అని రాశారు. టు గెయిన్ మోర్ ఏజెన్సీ దాన్ దేవర్ సపోజ్ టు హ్యావ్, వాళ్ళకి ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఏజెన్సీ పొందడానికి. ఇక్కడ ఏజెన్సీ అంటే మీనింగ్ ఏంటి? ఏజెన్సీ అంటే మీనింగ్ ఏంటి? యాక్షన్, ఉండాల్సిన దానికంటే ఎక్కువ యాక్షన్ అనే సెన్స్ వస్తుంది. ఆర్గనైజేషన్ అని చెప్పొచ్చు, యాక్షన్ అని చెప్పొచ్చు. మోస్ట్ లైక్ వెయిట్ చేయండి, ఎంతవరకు అర్థమైనంత వరకు పక్కన పెట్టి లెట్స్ మూవ్ ఫార్వర్డ్, ఇంకా ముందుకెళ్దాం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మనకు కొంత అర్థమైంది, ఆ సెంటెన్స్ పూర్తిగా అర్థం కాలేదు అని చెప్పి ఆగిపోకూడదు. యూ టు కీప్ మూవింగ్ ఫార్వర్డ్. ఇట్స్ లైక్ పజిల్ సాల్వింగ్, ఇంగ్లీష్ కూడా పజిల్ సాల్వింగ్ లాగే. ఒక్క సెంటెన్స్తో మీకు మొత్తం పజిల్ వచ్చేస్తుందా? ఆర్సీలో మీ పజిల్స్లో రాదు కదా. ఒక సెంటెన్స్ మీకు కొంత తెలిసింది, ఇంకో సెంటెన్స్ ఇంకొంత తెలుస్తుంది, ఇంకో సెంటెన్స్ ఓవరాల్గా నీకు జిగ్సా పజిల్ పూర్తవుతుంది. అలాగే మీరు ఎగ్జామ్స్లో ఎస్పెషల్లీ ఇప్పుడు ఏదో చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను బా, సగం సగం తెలిసినా సరే యూ హ్యావ్ టు కీప్ మూవింగ్ ఫార్వర్డ్. టెన్షన్ పడిపోయి నాకు అసలు అర్థం కావట్లేదు వదిలేయకూడదు. వెళ్తున్న కొద్దీ ఫుల్ఫిల్ మొత్తం మీకు అర్థమవుతుంది. ఇందాక చూడండి ఎంత కష్టమో, మనం ఒక్కొక్క సెంటెన్స్ చదివే కొద్దీ అర్థమైంది. అలాగే ఇప్పుడు కూడా చదువుదాం అదే మెల్లగా అర్థమవుతుంది. ఓకే, స్లేవ్ టాక్కి సంబంధించి ఏదో రాశారని అర్థం చేసుకోండి. నెక్స్ట్ అండి, ఈవెన్ ఇన్ కండిషన్స్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ వైలెన్స్ అండ్ అన్ఫ్రీడమ్ దేర్ వర్డ్స్ రిమైండ్ యుబిక్విటస్, ఎఫిమేరియల్, ఇర్రెప్రెసిబుల్ అండ్ పొటెన్షియల్లీ ట్రాన్స్గ్రెసివ్. ఓకే, వర్డ్స్ ఇక్కడ కూడా మాట, ఇక్కడ టాక్, మాట మాట్లాడడం, టాక్, ఏ బి రెండు కూడా కలిసినట్టుగానే ఉన్నాయి. ఎక్స్ట్రీమ్ వైలెన్స్ ఉన్న సిచ్యువేషన్స్లోనూ, ఫ్రీడమ్ ఏమాత్రం లేని పరిస్థితుల్లో కూడా వాళ్ళ మాటలు ఇర్రెప్రెసిబుల్, సప్రెస్ చేయలేనివి. ఓవరాల్గా పాజిటివ్ వర్డ్స్ 4 వాడారని గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క మీనింగ్ మీకు అవసరం లేదు, కానీ పాజిటివ్ వర్డ్స్ 4 వాడారని తెలుసుకోండి, సరిపోతుంది. స్లేవ్స్ కేమ్ ఫ్రమ్ సొసైటీస్ ఇన్ విచ్ ఓత్స్, ఒరేషన్స్ అండ్ ఇన్వొకేషన్స్ క్యారీడ్ గ్రేట్ పొటెన్సీ బోత్ బిట్వీన్ పీపుల్ అండ్ యాజ్ ఎ కనెక్షన్ టు ఆల్ పవర్ఫుల్ స్పిరిట్ వరల్డ్. స్లేవ్స్ ఎలాంటి సొసైటీస్ నుంచి వచ్చాయి అని చెప్పి రాశారు. ఆరిజిన్ ఆఫ్ స్లేవ్స్ ఇక్కడ రాశారు. ఇక్కడ స్లేవ్స్ యొక్క టాక్, వర్డ్స్, వాటి గురించి ఈ రెండు రాశారు. ఈ మూడిట్లోనూ స్లేవ్స్ బాండేజ్ జరుగుతుంది. ఇది ఆరిజిన్ రాశారు, ఇది వాళ్ళ యొక్క మాట యొక్క పవర్ గురించి రాశారు. డి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఇక్కడ కూడా మాట, స్పీచ్ అండ్ ద పవర్ టు సైలెన్స్ మే హ్యావ్ బీన్ ప్రీ ఎమినెంట్ మార్కర్స్ ఆఫ్ వైట్ లిబర్టీ ఇన్ కొలనీస్, బట్ అట్ ద సేమ్ టైమ్ స్లేవరీ డిపెండెడ్ ఆన్ డైలాగ్. స్లేవ్స్ కుడ్ నెవర్ బి కంప్లీట్లీ మ్యూటెడ్, వాళ్ళు ఎప్పుడు మనం కంప్లీట్గా మ్యూట్ అంటే ఏంటి, సైలెంట్గా పొంచలేము. మ్యూటర్ తెలుసు కదా, సైలెన్స్ చేయడం కుదరదు. సో ఇది కూడా స్పీచ్, టాక్, వర్డ్స్ సింక్ అవుతున్నాయి. స్లేవ్ ఓనర్స్ అబ్సెస్డ్ ఓవర్ స్లేవ్ టాక్. ఓకే, స్లేవ్ ఓనర్స్, ఈ స్లేవ్స్ని ఎవరైతే ఓన్ చేసుకున్నారో వాళ్ళు అబ్సెస్డ్ ఓవర్ స్లేవ్ టాక్. దో దే కుడ్ నెవర్ కంట్రోల్ ఇట్, యట్ ఫియర్ ఇట్స్ పవర్ టు బైండ్ అండ్ ఇన్స్పైర్, ఫర్ యాజ్ ఎవ్రీవన్ న్యూ ఓట్స్, విస్పర్స్ అండ్ సీక్రెట్ కన్వర్సేషన్స్ బ్రెడ్ కాన్స్పిరసీ అండ్ రివోల్ట్. ఈ స్లేవ్స్ని ఎవరైతే ఓన్ చేసుకుంటున్నారో వాళ్ళు ఈ స్లేవ్ టాక్ పైన అబ్సెస్ అయిపోయారు. వీళ్ళు ఏం మాట్లాడేసుకున్నారో అని చెప్పి అబ్సెస్ అయిపోయిన వాళ్ళు కంట్రోల్ చేయలేరుగా. నువ్వు బానిసత్వంలో ఉంచగలవు, వాళ్ళు మాట్లాడకుండా వాళ్ళు కమ్యూనికేట్ చేయకుండా ఆపలేవు. ఎట్ ఫియర్డ్,
కంట్రోల్ చేయలేరు కానీ బాగా భయపడేవారు. ఎందుకు? ఇట్స్ పవర్ టు బైండ్ అండ్ ఇన్స్పైర్. ఈ మాటలు మెల్లగా మాట్లాడుకునేవి అందరినీ కలగలిపి ఇన్స్పైర్ చేసి మనం అందరం వెళ్ళని దాడి చేయాలి, ఎదురుదారి చేయాలి అని చెప్పి మాటలతో వాళ్ళు ఇన్స్పైర్ చేసే పవర్ ఉంటుంది మాటకి. ఇక్కడ కూడా మాటల గురించే మాట్లాడారు. టాక్ కెన్ వి ఐడెంటిఫై ద ఆడ్ మ్యాన్ అవుట్ నౌ? ఆన్సర్ ఏంటి? విచ్ వన్ డజంట్ బిలాంగ్ టు ది ఎంటైర్ కాంటెక్స్ట్? దీనికి ఫిట్ కాంది ఏంటి ఇందులో? దిస్ టాక్స్ అబౌట్ స్లేవ్ టాక్. దిస్ టాక్స్ అబౌట్ స్లేవ్ టాక్ వర్డ్స్ యొక్క పవర్ ఏంటి? దిస్ టాక్స్ అబౌట్ పవర్ ఆఫ్ ద వర్డ్స్. దిస్ ఆల్సో టాక్స్ అబౌట్ ద పవర్ ఆఫ్ ద వర్డ్స్ విచ్ డజంట్ ఫిట్ ఇన్ టు దిస్ కాంటెక్స్ట్. సి టాక్స్ అబౌట్ ఆరిజిన్ ఆఫ్ స్లేవ్స్. మన ఆబ్జెక్టివ్ ఆరిజిన్ ఆఫ్ స్లేవ్స్ కాదు, స్లేవ్ టాక్, ద పవర్ ఆఫ్ టాక్, దానికి ఎంత పవర్ ఉంది అనే దాని గురించి ఈ పారాగ్రాఫ్ ఉంది, ప్యాసేజ్ ఉంది. దాంట్లో ఒకటి, స్లేవరీ ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేది ఇందులో ఫిట్ కావట్లేదు. అర్థమైందా? ఆడ్ మ్యాన్ అవుట్ ఏంటి? సి. ఇప్పుడు ఏబిడిఈని మీరు కరెక్ట్గా పేర్చకపోయినా పేర్చినా పర్లేదు, కానీ ఆడ్ మ్యాన్ అవుట్ ఇందులో ఇందాక కంటే కొంచెం ఈజీ అని నేను చెప్తాను. ఇందాక నాలుగింటిని పెడితే కానీ మనకు అర్థం కాలేదు, చాలా ట్రబుల్ పడ్డాం. ఇప్పుడు పర్వాలేదు, క్లియర్గా తెలిసిపోతుంది. ఇందులో టాక్ వర్డ్స్ స్పీచ్ టాక్, ఇక్కడ ఆరిజిన్ సంబంధం లేకుండా ఉంది. సిఈస్ ది ఆడ్ మ్యాన్ అవుట్. క్లియర్? ముందుకెళ్ళనా? ఇప్పుడు ఆడ్ మ్యాన్ అవుట్ కాదు, నార్మల్దే, ట్రై చేయండి. బట్ ద అటెన్షన్ ఆఫ్ ద లేమెన్ నాట్ సర్ప్రైజింగ్లీ హ్యాస్ బీన్ క్యాప్చర్డ్ బై ద యాటమ్ బాంబ్. ఆల్దో దేర్ ఇస్ అట్లీస్ట్ ఎ ఛాన్స్ దట్ ఇట్ మే నెవర్ బి యూస్డ్ అగైన్. ఒక లేమెన్ అటెన్షన్ కూడా క్యాప్చర్ చేసింది ఏంటి? యాటమ్ బాంబ్ అంట. ఆల్దో దేర్ ఇస్ అట్లీస్ట్ ఎ ఛాన్స్ దట్ ఇట్ మే నెవర్ బి యూస్డ్. అది లైఫ్లో ఎప్పుడు మళ్ళీ ఉపయోగించకపోయే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఒక ప్రతి ఒక్క కామన్ మ్యాన్ యొక్క అటెన్షన్ కూడా అది క్యాప్చర్ చేసింది అని చెప్పి రాశారు. బట్టన్ రాశారు. సో ఇది మోస్ట్లీ ఓపెనింగ్ సెంటెన్స్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి జనరల్గా, ఎందుకంటే కాంట్రాస్ట్ ఇండికేట్ చేస్తుంది. ఏదో ఒకటి చెప్పి కదా బట్ అంటాం. హీఈస్ అ హ్యాండ్సమ్ మ్యాన్ బట్ హీఈస్ అరగెంట్. అక్కడ అందగాడే కానీ అరగెంట్, పొగరబోతు. అర్థమైందా? అలాగనమాట. ఆఫ్ ఆల్ ద చేంజెస్ ఇంట్రడ్యూస్డ్ బై మ్యాన్ ఇన్ టు ద హౌస్ హోల్డ్ ఆఫ్ నేచర్, కంట్రోల్డ్ లార్జ్ స్కేల్ న్యూక్లియర్ ఫిషన్ ఈస్ అన్డౌటెడ్లీ ద మోస్ట్ డేంజరస్ అండ్ మోస్ట్ ప్రొఫౌండ్. డజంట్ ఇట్ లుక్ లైక్ ది ఓపెనింగ్ సెంటెన్స్? మనిషి నేచర్లోకి ఇంట్రడ్యూస్ చేసిన అన్ని చేంజెస్లో లార్జ్ స్కేల్ న్యూక్లియర్ ఫిషన్ అనేది ఫ్యూజన్, ఫిషన్ తెలుసు కదా, న్యూక్లియర్ ఫిజన్ అండ్ ఫ్యూజన్ ఈజ్ అన్డౌటెడ్లీ ది మోస్ట్ డేంజరస్. అన్నిటికంటే డీప్ ఇంపాక్ట్ ఉన్నది, ఎక్కువ డేంజరస్. దిస్ లుక్స్ మోర్ లైక్ అన్ ఓపెనింగ్ సెంటెన్స్. ఆఫ్ ఆల్ ద చేంజెస్ అని కూడా రాసేసాడు అక్కడే. జనరల్ నుండి స్పెసిఫిక్గా ఒకే సెంటెన్స్లో వచ్చేసాడు. మనిషి తీసుకొచ్చిన ఎన్నో మార్పుల్లో ఇది. రోబో సినిమాలో రజనీకాంత్ అంటాడు, దేవుడు సృష్టించిన వాటిలో రెండే రెండు బాగుంటాయి, ఒకటి నేను, రెండోది నువ్వు. అంతేనా? ఇంకోటి ఏదో ఉంటుంది కదా, మర్చిపోయాను. మన ఐశ్వర్యరాయతో అంటాడు కదా, నాకు రెండే ఇష్టం అని చెప్పి. రైట్, ఫైన్. బి తర్వాత ఏంటో చూద్దాం. ద డేంజర్ టు హ్యుమానిటీ క్రియేటెడ్ బై ది సో కాల్డ్ పీస్ఫుల్ యూజెస్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ మే హవెవర్ బి మచ్ గ్రేటర్. ఈ చూడండి, డేంజర్స్ టు హ్యుమానిటీ క్రియేటెడ్ బై ద సో కాల్డ్ పీస్ఫుల్ యూజెస్ వెయిట్ చేయండి ఆఫ్ అటామిక్ ఎనర్జీ మే హవెవర్ బి మచ్ గ్రేటర్. అటామిక్ ఎనర్జీని పీస్ఫుల్గా యూజ్ చేయడంలో కూడా కొన్ని డేంజర్స్ వస్తాయి, హ్యుమానిటీకి కొన్ని డేంజర్స్ అది క్రియేట్ చేస్తుంది. ఆ డేంజర్స్ అనేవి మేబీ మచ్ గ్రేటర్ అని చెప్పి రాశారు. సో వెయిట్ చేయండి, వెంటనే పెట్టొద్దు. ఇది ఆల్రెడీ నెగిటివే కదా ప్రీతం, నెగిటివ్కి మళ్ళీ వెంటనే ఏ ఎందుకు వస్తుంది? ఇందులో కూడా నెగిటివే రాశారు కదా, పాజిటివ్గా రాయలేదు. ఇందులోనే డేంజర్ అనే పదాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు. చెయ్యకపోతే బట్ అనేది వాడతాం. సో ఇది ఆల్రెడీ నెగిటివ్ అయినప్పుడు దీని తర్వాత ఏ రాదు, సిఏ అనేది రాదు. దీని ముందు ఒక పాజిటివ్ ఏదన్నా ఉండాలి. చూడండి, ద రిజల్టెంట్ అయనైజింగ్ రేడియేషన్ హ్యాస్ బికమ్ ద మోస్ట్ సీరియస్ ఏజెంట్ ఆఫ్ పొల్యూషన్ ఆఫ్ ద ఎన్వైరన్మెంట్ అండ్ ద గ్రేటెస్ట్ థ్రెట్ టు మ్యాన్ సర్వైవల్ ఆన్ ఎర్త్. ఓకే, రిజల్టెంట్ అన్నారు, ఇది చాలా ఇంపార్టెంట్ పదం ఇక్కడ. రిజల్టెంట్
ఇక్కడ ఏం రాశారు, న్యూక్లియర్ ఫిషన్ అని రాశారు. న్యూక్లియర్ ఫిషన్ వల్ల వచ్చే అయనైజింగ్ రేడియేషన్ రిజల్టెంట్ అని రాసినప్పుడు ఫలానా దానికి రిజల్ట్గా వచ్చేదానికి కదా రిజల్టెంట్ అని అంటాం మనం. దీనికి అంటే ఏదో ఒక యాక్టివిటీ జరిగి ఉండాలి, ఏదో ఒక యాక్షన్ ఉండాలి, కెమికల్ రియాక్షన్ ఏదో జరిగి ఉండాలి. అలాంటి కెమికల్ రియాక్షన్ ఎక్కడ ఉంది, ఇక్కడ న్యూక్లియర్ ఫిషన్లో ఉంది. సో బి అనేది ఓపెనింగ్, ఈ ఈ న్యూక్లియర్ రియాక్షన్ యొక్క ద రిజల్టెంట్ అయనైజింగ్ రేడియేషన్ కాబట్టి బిడి, డి అనేది బీకి ఫామ్ అవుతుంది, ఫాలో అవుతుంది, బిడి అనేది ఫాలో అవుతుంది. ద రిజల్టెంట్ అయనైజింగ్ రేడియేషన్ హెస్ బికమ్ ద మోస్ట్ సీరియస్ ఏజెంట్ ఆఫ్ పొల్యూషన్ ఆఫ్ ద ఎన్వైరన్మెంట్. ఎన్వైరన్మెంట్ ని పొల్యూట్ చేసే ఏజెంట్ అయిపోయింది. అండ్ ద గ్రేటెస్ట్ థ్రెట్ టు మ్యాన్ సర్వైవల్ ఆన్ ఎర్త్, మనిషి యొక్క సర్వైవల్ కి అది చాలా పెద్ద థ్రెట్ అయిపోయింది. ఓకే బానే ఉంది, బిడి బానే ఉన్నాయి. తర్వాత ఏం పెడతాం, సిఏ పరిస్థితి ఏంటి, నెక్స్ట్ సిఏ పెడతామా ఏసీ పెడతామా? సిఏ ఆర్ ఏసీ? ద డేంజర్ టు హ్యూమానిటీ క్రియేటెడ్ బై ద సో కాల్డ్ పీస్ఫుల్ యూజెస్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ మే హవెవర్ బి మచ్ గ్రేటర్. ఓకే, బట్ ద అటెన్షన్ ఆఫ్ ద లేమెన్ నాట్ సర్ప్రైజింగ్లీ హెస్ బీన్ క్యాప్చర్డ్ బై ద ఆటమ్ బాంబ్, ఆల్ దో దేర్ ఇస్ అట్లీస్ట్ ఎ ఛాన్స్ దట్ ఇట్ మే నెవర్ బి యూజ్డ్ అగైన్. సిఏనే బెటర్ అనిపిస్తుంది మళ్ళీ కంపారిటివ్గా, కంపారిటివ్గా సిఏనే బెటర్ అనిపిస్తుంది. ఏ తర్వాత సిఇ రావడం అనేది కొంచెం కష్టంగానే ఉంది. సిఏ లుక్స్ బెటర్ ఎందుకంటే ద డేంజర్ టు హ్యూమానిటీ క్రియేటెడ్ బై ద సో కాల్డ్ పీస్ఫుల్ యూజెస్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ మే హవెవర్ బి మచ్ గ్రేటర్. డేంజర్లు అనేవి మచ్ గ్రేటర్ అని చెప్పి ఇక్కడ రాశారు, డేంజర్లు అనేవి గ్రేటర్ అని చెప్పి రాశారు. దానికి ఎగ్జాంపుల్ కింద ఆటమ్ బాంబ్ వచ్చింది. కెన్ వి నాట్ యూజ్ ఇట్, ఆటమ్ బాంబ్ అనేది దీనికి ఎగ్జాంపుల్. సో బిడి సిఏ, బిడి సిఏ, గాట్ ఇట్? లేమెన్ అంటే అర్థం ఏంటి, ఏమీ తెలియని వ్యక్తి, నార్మల్ పీపుల్ అని అర్థం. బిడి సిఏ సాధారణ వ్యక్తి అని అర్థం, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు కాదు, సాధారణ వ్యక్తిని మనం లేమెన్ అంటాం. నేను ఎప్పుడు ఇన్స్టిట్యూట్లో చెప్తూ ఉంటాను కదా, మనం చెప్పేది ఒక లేమెన్కి కూడా అర్థం అవ్వాలి. అన్ని తెలిసిన వాళ్ళకి చెప్పడం గొప్ప కాదు, ఏమీ తెలియని వాళ్ళకి కూడా అర్థమయ్యేలా చెప్పడం గొప్ప అంటాను. లేమెన్ అప్రోచ్, లేమెన్ అప్రోచ్ అని ఎన్నోసార్లు వాడుతూ ఉంటాను. ఫైన్, వీ హ్యావ్ అనదర్ 9 మినిట్స్, వీ కెన్ డూ వన్ మోర్ క్వశ్చన్. ఇది కూడా ఆడ్ మ్యాన్ అవుట్ కాదు, నార్మల్దే. చూద్దాం. వైల్ యూ మైట్ థింక్ that you see or are aware of all the changes that happen in your immediate environment, there is simply too much information for your brain to fully process everything. Beautiful sentence. Chudandi, while you might think that you see or aware of all the changes that happen in the immediate environment, mana chuttu pakkala jarige prathi okka vishayam kuda manam chustunnamu, manaki anni telustunnayi ani manaslo manam anukunnappatiki kuda, there is simply too much information, so many things happen in front of you for your brain to fully process everything. Pratidanni process chesi ardham cheskodam brain ki kashtam, because there are too many things happening. Manam anukuntam anni naaku telustunnaye kaani there are too many things that are happening, so it is difficult. It looks like an opening sentence, generic ga opening laga kanipistundi. I will start with yet, nenu inke dinni evaina marchedunte maruddam, prasthaniki opening laga kanipistundi. Psychologists use the term change blindness to describe this tendency of people to be blind to changes though they are in the immediate environment. Adhe vatavarnamlo unnappadiki kuda konni saarlu manushulu chuttu jarugutunna changes ni chudaleru, blind. Ilanti tendency ni em antaru psychologists lo, change blindness ani cheppantaru. Okay, idi baane undi, deeni mundu inkemana vastunda ye tarvata pedtaamo aalochistam. It cannot be aware of it, it then refer chestundi brain, it chepparu kada, it brain refer chestundi kabatti e tarata b. It cannot be aware of every single thing that happens in the world around you. Arthamainda, it cannot be aware of every single thing that happens in the world around you. Manu chuttu pakkala unna prathi okka vishayanni kuda it cannot be aware, daniki gurthu undadu, daniki anni telustayi ana guarantee లేదు. ఏ తర్వాత, సారీ, బి రాశానంటే సి రాయాలి, సారీ,
ఏ తర్వాత సి. ఎందుకంటే ఇట్ అనేది ఏంటి, దేని రిఫర్ చేస్తుంది, బ్రెయిన్ రిఫర్ చేస్తుంది కాబట్టి ఏసి వచ్చింది. బీనా డీనా చూద్దాం, ఇది యాక్చువల్గా డి ఇది. సమ్ టైమ్స్ బిగ్ షిఫ్ట్స్ హ్యాపెన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఐస్ అండ్ యు ఆర్ నాట్ అట్ ఆల్ అవేర్ ఆఫ్ దీస్ చేంజెస్. నీ కళ్ళు ఎదురుగా చాలా మార్పులు జరిగిపోతుంటాయి, అసలు నీకు తెలియనే తెలీదు, నీకు అసలు తెలియనే తెలీదు. డి, దీన్నే సైకాలజిస్ట్లు ఏమంటారు, చేంజ్ బ్లైండ్నెస్ అంటారు. సింపుల్, ఈజీయేనా కదా, మీరే చెప్పండి. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ 3 మినిట్స్లో అయిపోయింది, అది మనం సాల్వ్ చేస్తే 1 మినిట్ 2 మినిట్స్లో అయిపోతుంది. లింకేజెస్ చూసుకోవాలి, ఇక్కడ ఇట్ ప్రొనౌన్ లింకేజ్ బ్రెయిన్తో లింక్ చేసుకున్నాం, ఇక్కడ బిగ్ షిఫ్ట్స్ కళ్ళెదురుగానే జరుగుతాయి కానీ మనకి ఏమీ తెలియదు, దాన్నే ఇక్కడ కలర్ బ్లైండ్నెస్ అని చెప్పి సైకాలజిస్ట్లు అంటారు అని చెప్పారు. ACDB. సో వీ కెన్ సాల్వ్ వన్ మోర్ క్వశ్చన్. ఆడ్ వన్ అవుట్, దీంతో మనం ఆపేయచ్చు ఈ క్వశ్చన్తో ఇవాళ ఆ సెషన్ ఆపేద్దాం. చూడండి, యూ కెన్ అబ్జర్వ్ ద ట్రూత్ ఆఫ్ దిస్ ఇన్ ఎవ్రీ ఈ బిజినెస్ మోడల్ ఎవర్ కన్స్ట్రక్టెడ్ మోనోపొలైజ్ అండ్ ప్రొటెక్ట్ డేటా. మోనోపొలైజ్ చేయండి, డేటాని ప్రొటెక్ట్ చేసుకోండి అని ప్రతి ఈ బిజినెస్ మోడల్లో కూడా ఈ ట్రూతే కనిపిస్తుంది. ట్రూత్ ఆఫ్ దిస్ దేని గురించో మాట్లాడుతూ దిస్ అని చెప్పి రాశారు. ఇక్కడ కీవర్డ్స్ ఈ బిజినెస్, ఈ కామర్స్, దాంట్లో మోనోపొలైజ్ అంటే మొత్తం బిజినెస్ అంతా మనకే వచ్చేయాలని ప్రయత్నం చేయడం, డేటాని ప్రొటెక్ట్ చేసుకోవడం అని రాశారు. కీప్ దీస్ థింగ్స్ పై పైన గుర్తుపెట్టుకుని వెళ్ళిపోండి, తెలిస్తే మంచిదే, తెలియకపోతే నెక్స్ట్ సెంటెన్స్ ఆ నెక్స్ట్ సెంటెన్స్కి వెళ్ళే కొద్దీ మనకు అర్థమవుతూ ఉంటుంది. Economists and technologists believe that a new kind of capitalism is being created different from industrial capitalism as was merchant capitalism. Okay, idi capitalism ane padam gurinchi maatladutunnaru, ikkade emo ee business gurinchi maatladutunnaru, pakkana pettandi. In 1962 Kenneth Arrow, the guru of mainstream economics, said that in a free market economy, the purpose of inventing things is to create intellectual property rights. 1962 lo Kenneth Arrow em annaru, mainstream economics guru ina ini em annaru ante, in a free market economy, free market ante government intervention lekunda private vyaktuliki poorthiga freedom icche economy lo, the purpose of inventing things, oka vastu ni manam kanipettadam, vishayanni kanipettadam yokka purpose enti, is to create intellectual property rights. Adi manade intellectual property ni manam ప్రొటెక్ట్ చేసుకోవాలి, క్రియేట్ చేసుకోవాలి. ఐపీ అంటాం కదా, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. పేటెంట్ ఈజ్ అన్ ఐపీ, ట్రేడ్ మార్క్ ఈజ్ అన్ ఐపీ. మీకు ఫార్మా కంపెనీస్ ఏం చేస్తాయి, ఒక డోస్ ఏదన్నా డ్రగ్ క్రియేట్ చేస్తున్నప్పుడు దే ఇమీడియట్లీ పేటెంట్ ఇట్, అంటే అదే ఫార్ములా వేరే వాళ్ళు ఇమీడియట్గా వాడకుండా ప్రొటెక్ట్ చేస్తున్నది. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, ఇంటలెక్చువల్ అంటే మన ఇంటలెక్ట్ ఉపయోగించి మనం క్రియేట్ చేసుకున్న ప్రాపర్టీ, అది దాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. అయితే యాజ్ ఇట్ ఈస్ ఇంకోటి కాపాడు చేసేయడానికి మనం అలో చేసాం అనుకోండి, మనం ఎన్నో సంవత్సరాలు సైంటిస్టులు దానికోసం శ్రమ పడతారు, దానికోసం ఎఫర్ట్ పెడతారు, ఆ ఎఫర్ట్ అంతా వేస్ట్ అయిపోతుంది. నువ్వు ఎంత కష్టపడి తయారు చేస్తావు, ఇంకోటి జస్ట్ నేను కాపీ కొట్టేస్తాడు. అందుకనే మనం ఎంత కష్టపడి ఇన్వెంట్ చేస్తాము, ఇమీడియట్గా దాని పర్పస్ ఏంటి, ఐపీ రైట్స్ని క్రియేట్ చేసుకోవాలని చెప్పి కెనత్ యారో చెప్పారు. ఓకే, చూద్దాం. దేర్ ఈస్ అలాంగ్ సైడ్ ద వరల్డ్ ఆఫ్ మోనోపొలైజ్డ్ ఇన్ఫర్మేషన్ అండ్ సర్వీలెన్స్ a different dynamic growing up. Information as a social good incapable of being owned or exploited or priced. Okay, inko vaipu alongside the world of monopolized information and surveillance, oka vaipu information ni monopolize chestunnaru, ante data mottham capture chesi vaalla daggare pettukuntunnaru, oka vaipu surveillance kuda jarugutundi, monitor chestunnaru oka vaipu. Veetiki alongside ante veeti pakkane oka different dynamic is growing up, inko dynamic grow avutundi. Entadi? Information is a social good. Information andaridi. Incapable of being owned or exploited or priced. Adi evaro okkalle own chesukoni exploit chesi price cheyakoddu ane inkoka view kuda build avutundi. So ippudu varaku meer observe chestunte ikkada intellectual property ane padam vaadaru, ante evaridi vallu protect cheskovalane vishayam vastundi. Ikkada kuda data ni protect cheskovali, monopolize cheskovali ani cheppi maatladaru. Ikkada kuda protect cheyakoddu, evarkala unchakoddu ani along side annaru, alternative view. డిఫరెంట్ అనే పదం వాడారు. ఈ రెండు ఒక యాంగిల్లో వెళ్తుంటే ఇది ఇంకో యాంగిల్లో వెళ్తుంది. ఇందులో ప్రొటెక్ట్ చేసుకోవాలి, దాచుకోవాలి అనే సెన్స్ వస్తుంది. ఏ అండ్ డిలో, సిలో
డీలో దాయకూడదు అనే సెన్స్ వస్తుంది. ఈ చూడండి, ఎట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అబండెంట్, ఇందులో కూడా ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ గుడ్స్ ఆర్ ఫ్రీలీ రెప్లికబుల్, వన్స్ ఎ థింగ్ ఈజ్ మేడ్ ఇట్ కెన్ బి కాపీడ్ అండ్ పేస్టెడ్ ఇన్ ఇన్ఫైనట్లీ. సో ఇన్ఫర్మేషన్ అనేది అబండెంట్ అంటే ఫ్రీలీ అవైలబుల్, ఎక్కువగా దొరుకుతుంది. ఒకసారి ఒక వస్తువుని తయారు చేస్తే దాన్ని ఈజీగా కాపీ చేసి ఇన్ఫైనైట్ టైమ్స్ పేస్ట్ చేసేయచ్చు. సో ఏ సిడిఈ ఆల్ టాక్ అబౌట్ ఇన్ఫర్మేషన్ అండ్ డేటా, ఎక్కడో దగ్గర మాట్లాడుతున్నాయి, వాటి ప్రొటెక్ట్ చేయాలా చేయకూడదా అనే యాంగిల్స్ లో మాట్లాడుతున్నాయి. బి టాక్స్ అబౌట్ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్. ఆన్సర్ ఏంటి? బి. అర్థమైందా అందరికి? ఎలా ఉంది క్యాట్, క్యాట్ పేపర్ ఎలా ఉంది, ఎంజాయ్ చేశారా? ఓకే కూల్, టేక్ కేర్, బై బై.